అనే ప్రాంతంలో ఉంటాడు. ఆ దైవజనునికున్న కృప ఏమిటంటే ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన ఒక మాట అంటాడంటే కడవులు ఉంకూడా ఇరుక్కురాంగ్ అంటాడు. దేవుడు మీతో కూడా ఉన్నాడు అంటాడంతే జనమంతా కూడా గొల్లుమని హల్లెలూయాలు చెప్పి భాషలతో మాట్లాడి గంతులేసేస్తూ ఉంటారు. అంత కృప పొందిన వ్యక్తి ఆయన ప్రసంగం పలాని రోజు అని తెలిస్తే, 9 గంటలకు ప్రసంగం అని తెలిస్తే తెల్లవారుజామున 4 నుండి బండ్లల్లో వచ్చేస్తారు. స్కూటర్లు, కార్లు, బార్లు తీరి ఆ మద్రాసు పట్టణంలో వేపేరిలో ఎక్కడా ఖాళీ స్థలం ఉండదు. ఆ 9 గంటలకు ఆయన చెప్పే వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఒకరోజు ఆ చర్చిలో ఒక పేద ఆయన పాస్టర్ గారి ఎదుట నిలబడి, అయ్యా నేను చాలా దరిద్రంలో ఉన్నా, నాకు భార్య పిల్లలున్నారు, దయచేసి నా కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. చాలా సంవత్సరాల కిందట మాట ఇది, 40 సంవత్సరాలకు ముందు ఆయన ప్రార్థించమని చాలా ఒబీడియంట్గా అడిగితే ఆ పాస్టర్ గారు కడవులే ఇవన్న ఆశీర్వదించమని ప్రార్థించి ఆయన జోబిలో నుండి 10 రూపాయలు తీసి, ఇదిగో ఈ 10 రూపాయలతో నువ్వు బ్రతుకు అన్నాడు. అంటే ఆయన 10 రూపాయలు ఇచ్చి తీసుకొని ఎట్లా బతకాలరా బాబా అని. అప్పుడు 10 రూపాయలు అంటే ఇప్పుడు చాలా విలువ. ఆయన 10 రూపాయలు తీసుకొని, ప్రభువా నాకు ఏదో ఒక మార్గం చూపెట్టు, నాకేదో ఒక మార్గం చూపెట్టు అని పోతూ ఉంటే ఎదురుగుండా చాపల మేయన తటస్థపడ్డాడు. ఈయన ఆపి, ఓ చాప ఎంత అని అడిగాడు. 2 రూపాయలు అన్నాడు. ఆయన బేరమాడి, 1.5 రూపాయి చేసుకో అని చెప్పి 5-6 చాపలు కొనుక్కొని ఈయన కూడా నెత్తి మీద పెట్టుకొని చాపలునని అమ్మినాడు. ఆయన కొంత లాభం వచ్చేది. లాభం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి లాభంలో తాను కొంచెము దేవునికి కొంచెము ఇచ్చుకున్నాడు. అసలు మాత్రం తిరిగి చాపలు కొనుక్కున్నాడు. అట్లా డెవలప్ అయ్యి మద్రాసు పట్టణంలో 7 అంతస్తుల కాంప్లెక్స్ అయింది. 7 అంతస్తుల కాంప్లెక్స్, రకరకాల వస్తువులతో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆదివారం చేసే పని ఏమిటో తెలుసా? అందరికంటే ముందు వచ్చేసి ఆయన లెటిన్లన్నీ కడుగుతూ ఉంటాడు, ఆయన చాపలన్నీ వేస్తూ ఉంటాడు, తుడుస్తూ ఉంటాడు. పెద్ద కోటీశ్వరుడైపోయినాడు. 10 రూపాయలు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దయచేసి గమనించాలి, దేవుని మందిరములో పరిచర్య చేసే బిడ్డలను అంటాడు ఏమంటాడు, తన యందు భయభక్తులు కలిగిన వారిని పిల్లలనేమి పెద్దలనేమి నేను ఆశీర్వదిస్తాను. యెహోవా మిమ్మును మరచిపోడు, యెహోవా మిమ్మును మరచిపోడు, దేవునికి మరుపు లేదు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, నువ్వు ఒక్కొక్కసారి ఏం చేస్తావో తెలుసా, తినేది కూడా మర్చిపోతావు. మర్చిపోయి ఏదో పనుల మీద ఉండి ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే, ఈరోజు అన్నం కూడా తినలే మర్చిపోయినాను అంటావు. ఒక్కొక్కసారి తాళాలు ఎక్కడో పెట్టి ఏమో ఊరంతా తిరుగుతావు. మీకు తమాషా చెప్పమంటారా, నేను కళ్ళ జోడు ఎన్నే పెట్టుకున్నా, ఒక ఎతికి సచ్చినా చూడు, ఒకరోజు ఇంటికి వచ్చినా ఆ రూమ్ అంతా ఎతికినా, మళ్ళా స్కూల్ దగ్గరికి పోయినా అడంతా ఎతికినా, మళ్ళా వచ్చినా ఎతికినా, మళ్ళా పోయినా ఎతికినా, నాకు ఏం అర్థమై సాయలా అంటా అనుకుంటా ఉన్నా. ఏడబెట్టినా అనని మా భార్య అడిగింది, ఏంది అట్లా ఎతికి సాస్తా ఉన్నావు అనని, అత్తాలే అన్నో పెట్టేసినానని, నీ మూతి మీద ఉండవు చూడు అని. అప్పుడు చూసుకున్నా అద్దాలు అంత మతి మార్పు. దయచేసి గమనించాలి, 2-3 ట్రిప్పులు తిరిగిన, ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి తిరిగి ఆసాప ఆ బెడ్డు ఆ మంచము ఆద్యండి ఎత్తి ఆ మంచం కింద ఏ కురి కింద ఎతికి 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 ఇవన్నీ ఉన్నాయి.
మరిచిపోయేది అనేది సహజమే. మరుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది, బాగా గమనించాలి. కీడు ఎవరైనా చేస్తే ఆ కీడు చేసిన వారిని మర్చిపోండి, ఆ కీడు చేసిన వారిని మర్చిపోండి. మీకెవరైనా నష్టం కలిగిస్తే నష్టం చేసిన వారిని మర్చిపోండి. అంతేగాని అవిజ్ఞాపకం చేసుకొని వాళ్ళ మీద పగ పెంచుకోకూడదు. పగ పెంచుకుంటే దేవుని ఎదుట నీ మీద నింద ఉన్నట్టే. ఆయన అంటాడు, క్షమించు, ప్రేమించు. ఎన్ని పర్యాయాలు క్షమించాలి ప్రభా? 77 పర్యాయాలు క్షమించమంటాడు. మనమేమంటాం? ఎవరు నన్నా క్షమిస్తాను కానీ మనీని క్షమించను. అదేమొచ్చిందరా, పోయేకాలం మనీ ఏం చేసినాడు? మనీ దగ్గర మనీ లేదు, అందుకు నేను క్షమించను. పనిని కూడా క్షమించను. పనిని ఎందుకు క్షమించరు? పని దగ్గర పని లేదు, పనికి పని లేదు, మనీ దగ్గర మనీ లేదు. ఇద్దరిని నేను క్షమించను. దేవుడు అంటాడు, నేను కూడా నిన్ను క్షమించను. కాబట్టి ప్రభు పిల్లలు మరిచిపోవాలి. ఎవరు మనకి ఏం చేసినా మరిచిపోయి కీడు చేసిన వారికి మేలు చేయండి అన్నాడు. నీ శత్రువుని ప్రేమించి వానికి నువ్వు భోజనం పెడితే వాని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు అంటాడు. అట్లని చాట్లో నిప్పులు పెట్టుకొని వానికి అన్నం పెట్టి వాని తల మీద శృతి చాటాడు నిప్పులు వాని తల మీద పోసేసేది కాదు. ఏమంటే బైబుల్ మాకు చెప్పింది, ఏమంటారా శత్రువుకి అన్నం పెట్టి తల మీద నిప్పులు పోయమనింది అని కాదు. అట్లా కాదు, శత్రువుకి నువ్వు భోజనం పెడితే శత్రువు నీ గురించి ఎన్నో పనికిరాని ఆలోచనలు కలిగి ఉంటాడు. నువ్వు పెట్టే భోజనం ముద్ద ముద్ద తింటా ఉంటే ఆలోచనలన్నీ కాలిపోయి వానిలో నీ మీద ప్రేమ ప్రారంభము అవుతుంది. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పినాను కదా. మనమంతా ఎక్కడున్నాము? దేవుని పాదాల దగ్గర ఉన్నాం. మనం ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు, ప్రభు మనల్ని చూసినప్పుడు మనలో నింద కనిపించకూడదు. అప్పుడు దేవుని వద్ద నుండి నీ దగ్గరికి ఏం ప్రయాణమే వస్తుంది? ఆశీర్వాదం. ఏం ప్రయాణం అయి వస్తుంది? ఆశీర్వాదం. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ బిడ్డల్ని ఆశీర్వదించాలని, నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దల్ని ఆశీర్వదించాలని ప్రభుల వారికి ఆశ. అయితే ఆయన ఎదుట నింద కలిగి బ్రతకకుండా మనము జీవించటానికి నేర్చుకోవాలి, నిజాయితీగా బ్రతకటానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తాడు. మీరు ఊహించిన దానికంటే, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. నేను ఒట్టి మాటలు మాట్లాడడం లేదు, ప్రభు వాక్యంలో ఏముందో అవే చెప్తున్నాను. నీకు ఆశీర్వాదం లేదంటే ఏదో నీలో నింద ఉంది. ఒక ఆయన మాట్లాడుతూ భార్య తాను పిల్లలు వచ్చి, అయ్యగారు మీకు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి, చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పి అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. గట్టిగా ఆయన అన్నాడు, ఆశీర్వాదమే కావాలి నాకు, ఇంకేం వద్దు, నేను ఎన్నేళ్ళ నుండి మందిరానికి వస్తా ఉన్నాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పని. నేను అన్నాను, ఓ చిన్న మాట అడుగుతాను, చెప్తావా? అంటే అడగండి అన్నాడు. అమ్మ ఎప్పుడన్నా కొట్టినాడయ్య నిన్ను అన్నాను. ఆయమ్మ ఆయన్నే అడుగునాయనా అనింది. అంటే దాని అర్థమేమే, వీడు బాగా ఉన్నాడనే అర్థం. ఆయన్నే అడుగంటే ఎర్రా కొట్టినావా ఏమినే అంటే, ఏదో అప్పుడప్పుడు కొట్టుకుంటాము అని. కొట్టుకుంటామా? ఆమె ఏమన్నా కొట్టిందే నిన్ను? లేదనుకో, అది నోటితో మాట్లాడుతూ నేను చేతితో కొడతాను అని. ఆశీర్వాదం మ్యాట్ నుండి వస్తుందిరా, కొట్టద్దురా బిడ్డని అని. దానికి కూడా చెప్పు తిట్టద్దని, నువ్వు కూడా తిట్టద్దమ్మా అని.
ఆడు కొట్టుకుంటే నేనేంటికి తిడతా అని ఈమె, అద్దిడితే నేనేంటి కొట్టను అని వీడు. రే ఇట్లా పెంచుకుంటే కుదరదు, నేను చెప్పింది నేను, నువ్వు తిట్టద్దు నువ్వు కొట్టద్దు. ఈ కండిషన్లో మీరుంటే ఆశీర్వాదం మీ ఇంటికి వస్తుంది. మీ కుటుంబంలో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఒకసారి ఒక చెల్లెలు బస్టాండ్లో కనిపించింది. బస్టాండ్లో కనిపిస్తే పాపం బిడ్డ నా ఎదురుపడి తనకలాడిపోతుంది, ఇట్లా తిప్పుతుంది అట్లా తిప్పుతుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లా తిక్కలు తిక్కలుగా చేసేవాళ్ళు. నేనని పాపా ఇట్రా అని చెప్పి అన్నాను. అంటే వచ్చింది, నువ్వు మా చర్చికే కదా వచ్చేదని. అవునయ్య గారు ఈ నామేందే, ఈ నామేందే అంటే ఏ నువ్వు అసలు చర్చికి వచ్చే మనిషివేనా, ఇంకెక్కడన్నా పోతా ఉన్నావా అంటే అయ్యారు ఊర్లో ఏమన్నా అనుకుంటారని. యేసుప్రభు అంటే ఇష్టం కాబట్టి ఆదివారం అనింది, పిశాచి పట్టిందానా. ఇట్లా ఉంటే నువ్వు అహరోను కుటుంబానికి ఎట్లా సంబంధించిందని అవుతావు? అవునా కాదా? దేవుని ఎదుట దేవుడు మన మీద నింద మోపకూడదు. మనము ఇంటి దగ్గర ఒక రీతిగా, మందిరంలో ఒక రీతిగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఏకరీతిగా ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు మీ ఇంటి దాకా ఆశీర్వాదం బయలుదేరే వస్తుంది. దేవుడు నమ్మదగిన వాడు, ఎవ్వరూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆపనే ఆపలేరు. అంతేగాని దేవుని ఎదుట మనము నింద కలిగి జీవిస్తే, దేవా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించమంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడు కాదు. నాకు ఈ మాట చాలా ఇష్టం, యెహోవా మిమ్మను మరిచిపోలేదు, యెహోవా మిమ్మను ఆశీర్వదించును. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మిమ్మను ఆశీర్వదించును. యెహోవా తన యందు అహరోను వంశస్థులను ఆశీర్వదించును. యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును. యెహోవా మిమ్మను మరచిపోలేదు.